జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అనుచరుల నుంచి తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని నిజాం కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ తిరుపతి నాయక్ ఆరోపించారు. తన భూమిని కబ్జా చేయడానికి ముత్తిరెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జనగామ జిల్లా తరికొప్పల మండలం బొత్తలపర గ్రామంలోని సర్వే నంబర్ 49/88లో తమకు 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని చెప్పారు. దీన్ని ఇప్పటికే ఎమ్మెల్యే తన అనుచరుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారని, దీంతో రికార్డుల్లో తన భూమి కనిపించకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరులు తమపై 3 సార్లు దాడులు చేశారని, దీనిపై తరికొప్పల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశామని ఆయన తెలిపారు. ఆ విషయంపై ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని, లేకపోతే ఆత్మహత్య శరణ్యమని ఆయన అన్నారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో గవర్నర్ తమిళసైని కలిసి ఫిర్యాదు చేస్తారని ఆయన హెచ్చరించారు. 30 మంది స్త్రీలను తీసుకొచ్చారు. నిరుపేదవాణ్ణి నేను, కాయ కష్టం చేసుకొని బతికేవాణ్ణి నేను, కష్టపడి భూములు కొన్నాను నేను. మీ నుంచి నాకు ప్రాణం ఉంది, ఇప్పుడు ముత్తిరెడ్డి ఎమ్మెల్యే నుంచి నాకు ప్రాణం ఉంది, నాకు నా కుటుంబానికి, గ్రామంలో ఉన్న మా వృద్ధాప్యమైన మా అమ్మ నాన్నకు థ్రెట్ ఉంది. ఇతని నుంచి రోజు అక్కడ ఉన్న స్పాన్సర్ చేయడం, వాళ్ళని తాగిపించడం, వాళ్ళతో దాడులు చేయించడం, గొడవ పడియడం ఇదే చేస్తున్నారు. స్థానికంగా పోలీస్ స్టేషన్లో మేము ఫిర్యాదు చేసినా 1-2 ఎఫ్ఐఆర్లు కూడా అయినాయి వాళ్ళ మీద. అయినా వాళ్ళు వెనకకి తగ్గకుండా మరింత మితిమీరుతున్నారు. కాచిగూడలో ఉన్న నేను నా ఇంటి మీదకి 30 మంది స్త్రీలను తీసుకొచ్చి, ఆడవాళ్ళని తీసుకొచ్చి నాపై దాడి చేయడం జరిగింది. దాడి చేసిన అనంతరం పిఎస్లో కంప్లైంట్ ఇస్తే కూడా అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు భూముల గురించి అడుగుతున్నారు, కానీ ఇలా దాడి జరిగింది, ఏం జరిగింది అనే విషయాన్ని మాత్రం పట్టించుకోవట్లేదు. వీటన్ని తర్వాత తెలిసిందంటే వీటన్నిటికీ వెనకాల ముఖ్య కారకులు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు ఉన్నారు. అయ్యా ఎమ్మెల్యే గారు, నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మీరు దయచేసి నా భూములలోకి రాకండి. నేను ఒక నిరుపేదవాణ్ణి, నేను కాయ కష్టం చేసుకొని బతికేవాణ్ణి, నేను కష్టపడి భూములు కొన్నాను నేను. మీ నుంచి నాకు ప్రాణం ఉంది, ఇప్పుడు ముత్తిరెడ్డి ఎమ్మెల్యే నుంచి నాకు ప్రాణం ఉంది, నాకు నా కుటుంబానికి. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అనుచరుల నుంచి తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని నిజాం కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ తిరుపతి నాయక్ ఆరోపించారు. తన భూమిని కబ్జా చేయడానికి ముత్తిరెడ్డి కుట్రలు చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి పైన మరో ఆరోపణ వచ్చింది. ఈయన నిజాం కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ తిరుపతి నాయక్ నిన్న హైదరాబాద్ నుండి బసీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి పైన ఆరోపణలు చేశారు. తిరుపతి నాయక్ చెప్తున్న దాన్ని బట్టి, జనగామ జిల్లా తరుగుపుల మండలం బొత్తులపర్రెలోని సర్వే నెంబర్ 49/88లో ఆయనకు 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ వ్యవసాయ భూమిని ముత్తిరెడ్డి తన అనుచరుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్తున్నారు. దీంతో రికార్డుల్లో తిరుపతి నాయక్ భూమి లేకుండా పోయిందని చెప్తున్నారు. ప్రభుత్వ అధికారులకి ఫిర్యాదు చేస్తే అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోగా ముత్తిరెడ్డి యాదగిరెడ్డితో పాటు యాదగిరెడ్డి అనుచరులు తనను బెదిరిస్తున్నారు అని కూడా తిరుపతి నాయక్ ఆరోపిస్తున్నారు. తాను కాయ కష్టం చేసి శ్రమించి కొనుక్కున్న భూమిని ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, యాదగిరెడ్డి అనుచరులు కాజేయాలని చూస్తున్నారంటూ తిరుపతి నాయక్ ఆరోపిస్తున్నారు. ముత్తిరెడ్డి యాదగిరెడ్డి పైన ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నా వేళ ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ కూడా ఇవ్వలేదు. ఒకవైపు టికెట్ లాగింగ్ చేస్తున్నారు. చేస్తున్న క్రమంలో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి పైన ఇలాంటి ఆరోపణలు రావడం ఇది కొంత ఇబ్బందికరమైన అంశంగానే చూడాల్సి ఉంటుంది. కాచిగూడలో ఉన్న నేను నా ఇంటి మీదకి 30 మంది స్త్రీలను తీసుకొచ్చి, ఆడవాళ్ళని తీసుకొచ్చి నాపై దాడి చేయడం జరిగింది. దాడి చేసిన అనంతరం పిఎస్లో కంప్లైంట్ ఇస్తే కూడా అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు భూముల గురించి అడుగుతున్నారు, కానీ ఇలా దాడి జరిగింది, ఏం జరిగింది అనే విషయాన్ని మాత్రం పట్టించుకోవట్లేదు. వీటన్ని తర్వాత తెలిసిందంటే వీటన్నిటికీ వెనకాల ముఖ్య కారకులు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు ఉన్నారు. అయ్యా ఎమ్మెల్యే గారు, నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మీరు దయచేసి నా భూములలోకి రాకండి. నేను ఒక నిరుపేదవాణ్ణి, నేను కాయ కష్టం చేసుకొని బతికేవాణ్ణి, నేను కష్టపడి భూములు కొన్నాను నేను. మీ నుంచి నాకు ప్రాణం ఉంది, ఇప్పుడు ముత్తిరెడ్డి ఎమ్మెల్యే నుంచి నాకు ప్రాణం ఉంది, నాకు నా కుటుంబానికి, గ్రామంలో ఉన్న మా వృద్ధాప్యమైన మా అమ్మ నాన్నకు థ్రెట్ ఉంది. ఇతని నుంచి రోజు అక్కడ ఉన్న స్పాన్సర్ చేయడం, వాళ్ళని తాగిపించడం, వాళ్ళతో దాడులు చేయించడం, గొడవ పడియడం ఇదే చేస్తున్నారు. స్థానికంగా పోలీస్ స్టేషన్లో మేము ఫిర్యాదు చేసినా 1-2 ఎఫ్ఐఆర్లు కూడా అయినాయి వాళ్ళ మీద. అయినా వాళ్ళు వెనకకి తగ్గకుండా మరింత మితిమీరుతున్నారు. కాచిగూడలో